హలో సోనియా వెల్కమ్ టు యోయో చాలా హ్యాపీగా ఉంది ఈ స్టేజ్లో చూడడం సీరియస్లీ అండ్ ఏదో చెప్పాలి అని కాదు హార్ట్ఫుల్లీ చెప్తున్నా అండ్ స్టార్టింగ్ డే నుంచి ఇప్పటి వరకు యువర్ జర్నీ సీరియస్లీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ సో ఫస్ట్ సోనియా ఎక్కడి నుంచి ఏంటి బేసిక్గా మాకు తెలుసు సో మీరు చెప్తే వినాలని ఉంది మాకు ఎగ్జాక్ట్లీ యూ వాన్ వి టు స్టార్ట్ సో అసలు ఏంటి చైల్డ్హుడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సో ఎక్కడ మీ నేటివ్ ఏంటి సో ఐ బిలాంగ్ టు తెలంగాణ నేను పక్కా లోకల్ సినిమా ఇండస్ట్రీ అంటే రీసెంట్లీ స్టార్టెడ్ ఇట్స్ బీన్ జస్ట్ టూ ఇయర్స్ ఐ థింక్ ఐఎమ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ సినిమా బిఫోర్ దిస్ ఐ మీన్ టు సోషల్ వర్క్ సో సోషల్ వర్క్లో భాగంగానే అక్కడిక్కడ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్లో యాంకరింగ్ లేకపోతే అలాగే యూనో ఐ యూస్ టు పీప్ మీట్ మెనీ పీపుల్ దట్స్ వేర్ ఐ మెట్ మూవీ పీపుల్ ఆల్సో సో అక్కడి నుంచి ఇంకా జర్నీ టర్న్ అయిపోయింది ఓకే సో బేసిక్గా ఏం చదివారు ఆమె బీటెక్ గ్రాడ్యుయేట్ ఓకే అండ్ మీ ఇన్స్టా పోస్ట్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటాం మేము సో మంచి పెద్ద పెద్ద వాళ్ళందరితో కూడా మీరు మీట్ అవ్వడం ఇవన్నీ చూసాము సో ఏంటి దట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ మై సోషల్ వర్క్ అండ్ యూ నో ఐ వర్క్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆల్సో సో అలాగే కలిసి నన్ను అంతే నథింగ్ స్పెషల్ సంథింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ మై వర్క్ ఓకే అండ్ కమింగ్ టు కరోనా వైరస్ సో స్టార్టింగ్ లాక్డౌన్లో ఫస్ట్ మూవీ మీదే అనుకుంటా స్టార్ట్ చేసింది ఆర్జీవి గారు సో ఎప్పుడు భయమే లేదా సో అలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో అలాంటి టైట్ సిచ్యువేషన్లో షూటింగ్ ద టూ ఆర్జీవి గారితో వర్కింగ్ అప్పుడు కొంచెం రిస్కీగానే అనిపించింది బట్ యు నో ఐఎమ్ ఆల్సో అడ్వెంచరస్ సో ఐ థాట్ ఐ కెన్ డూ అండ్ ఐ సో మచ్ కంఫర్టబుల్ విత్ ఆజీవి గారు కరోనా కంటే ముందు కూడా వీ వర్ వర్కింగ్ ఆన్ సమదర్ ప్రాజెక్ట్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ సమదర్ ప్రాజెక్ట్ అండ్ కరోనా వల్ల వీ పాజిటివ్ ఇట్ సో సడన్గా ఇంకా సార్ ఈ స్క్రిప్ట్ కూడా ఉంది సో ఐ వాంట్ టు ప్లే దిస్ రోల్ అని చెప్పేసి అనగానే ఓకే ఫైన్ అని చెప్పేసి అనగా ఆపర్చునిటీస్ వస్తాయో రావో ఇంకా నెక్స్ట్ అన్న టైంలో ఇఫ్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ అండ్ దట్ టు యునో సంథింగ్ వెరీ మచ్ రిలేటెడ్ టు ద ఇష్యూ ఇట్ విల్ స్టాండ్ ఇన్ హిస్టరీ రేపు పొద్దున కరోనా వైరస్ గురించి యూనో సో ఐ థాట్ ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ ఓకే అండ్ ఫస్ట్ అంటే ఆర్జీవి గారితో మీటింగ్ ఫస్ట్ డే మాట్లాడిన మాట ఏంటి అసలు ఫస్ట్ నేను దిశ ఆపర్చునిటీ కోసము కలిసిండే అనమాట సో ఐ వాజ్ కాల్ ఫర్ దిశ మూవీ అదే ఇంకా దిశ గురించి క్వశ్చన్స్ వై యూ వాంట్ టు మేక్ దిస్ మూవీ అనేది అందరికీ ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ నాకు కూడా ఉండినాయి బికాస్ నో ఐ యూస్ టు బి అ సోషల్ వర్కర్ సో ఐ డెఫినెట్లీ హ్యావ్ దట్ కన్సర్న్ అండ్ మూవీస్లో వరకు కొంచెం సెక్షువల్ అసాల్ట్స్ కానీ ఇలాంటివి యాజ్ అ ప్రే టు ద ఆడియన్స్ అలా చూపించేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం సో అండ్ ఆర్జీబీ అంటే ఇంకా బోల్డ్ కాంటెంట్ తీస్తారు అని చెప్పేసి అందరికీ తెలుసు నేను కూడా అలాగే అనుకునేది అమ్మో ఈయన చాలా బోల్డ్ కాంటెంట్ తీస్తారు ఈయనతోనే మనకి ఎందుకు లే అన్న టైప్లో ఉండేది సో సార్ మీరు అసలు ఏం తీయాలనుకుంటున్నారు వై డూ వాంట్ టు డూ దిస్ మూవీ అని ఐ ఆస్డ్ ఫ్యూ క్వశ్చన్స్ సో హీ గేవ్ ఆన్సర్స్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ కన్విన్స్ టు డూ దాట్ అండ్ స్పెషల్గా ఆయన ఒక చాలా మాట్లాడుకున్నాము దాంట్లో చాలా గుర్తుండిపోయినవి ప్లస్ చాలా ఇంపాక్ట్ చేసి నేను చేసినది ఈ రోల్ తీసుకోవాల్సి వచ్చింది అంటే హి సెడ్ దట్ ఐ టు షో ద పెయిన్ ఆఫ్ అ వుమెన్ ఈ సీన్ చూసిన తర్వాత అట్లీస్ట్ యునో ఫ్యూ పీపుల్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ దే హ్యావ్ టు రీథింక్ అది మనసులోకి రాగానే రేప్ అనే విషయం కానీ సెక్షువల్ అసాల్ట్ ఒక అమ్మాయిని ఆబ్జెక్ట్గా చూడడం అనేది మనసులోకి రాగానే దే హ్యావ్ టు రీథింక్ అబౌట్ ఇట్ ఆ పెయిన్ నేను చూపించాలి అనుకుంటున్నా సో బోత్ ఆఫ్ అస్ హ్యావ్ టు వర్క్ ఫర్ దిస్ అని చెప్పేసి అన్నారనమాట సో దట్స్ ద థింగ్ మోర్ కన్విన్స్ మీ టు డూ దిస్ రోల్ అండ్ బేసిక్గా ఇలాంటి క్యారెక్టర్స్ అంటేనే చాలా ఛాలెంజింగ్ ఎందుకంటే రియల్ స్టోరీ రియల్ లైఫ్లో మనం కళ్ళ ముందు అంటే దాని గురించి చాలా చాలా జరిగాయి అండ్ లాస్ట్ ఫైనల్గా వాళ్ళని చంపేదాకా అది వెల్ వెళ్ళింది సో ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు కానీ ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది కదా మనకు మనసులో చిన్న నర్వస్నెస్ ఫీలింగ్ బేసిక్గా ఇట్స్ యాక్చువల్లీ ఫిక్షన్ ఫిక్షన్ అరౌండ్ రియల్ స్టోరీ అండ్ ఆల్మోస్ట్ మనం చూస్తే అన్ని స్టోరీస్ కూడా రీల్ రియల్లో ఉన్నవే రీల్ మీదకి వస్తాయి సో దట్స్ వెరీ న్యాచురల్ అందరికీ తెలిసిందే ఈ రోల్ చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ రిస్కీ ఫర్ మీ ఫస్ట్ ఇనిషియల్గానే కెరియర్లో ఇట్లాంటి రోల్ తీసుకుంటే రేపు పొద్దున ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి అనేది ఒకటి అండ్ సోషల్ వర్కర్గా ఐ హ్యావ్ టు ఫేస్ సమ్ యూనో క్వశ్చన్స్ మెనీ క్వశ్చన్స్ మీరు ఇప్పుడు నేను ఐ బీన్ ఫేసింగ్ దట్ బ్యాక్లాష్ ఆల్సో ఇలాంటివి కూడా అన్నీ ఉంటాయి బట్ దెన్ యూనో ఫస్ట్ థింగ్ ఆజీవి గారి దగ్గర ఆపర్చునిటీ ఒక తెలుగు అమ్మాయికి ఆజీవి గారి దగ్గర ఆపర్చునిటీ ఒక లాంచ్ వచ్చింది అంటే ఐ హెవ్ టు ఫీల్ గ్రేట్ అబౌట్ ఇట్ అండ్ సెకండ్ దిశ అని అంటే డెఫినెట్లీ ఐఎమ్ కన్విన్స్డ్ ఓన్లీ ఆన్ దిస్ పాయింట్ నో హీ సెడ్ దట్ హీ వాంట్స్ టు షో ద పెయిన్ ఆఫ్ అ ఉమెన్ ద స్ట్రగుల్ ఆఫ్ అ ఉమెన్ ఆ స్ట్రగుల్ తెలియాలి యూనో అది చూ అది మనం చూపించాలి అనేసి అన్నారు అండ్ హీ హాస్ గుడ్ పాయింట్స్ టు కన్వే త్రూ దట్ స్టోరీ ఆల్సో సో ఐ థాట్ దట్స్ గుడ్ థింగ్ టు డూ అండ్ ఆ రిస్క్ తీసుకోవడంలో యూనో ఐఎమ్ అడ్వెంచరస్ యాజ్ ఐ టోల్ యూ సో ఎక్స్పెరిమెంట్ చేద్దాము అని చెప్పేసి అనిపించింది బోత్ వేస్ ఇట్ విల్ బీ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ ఆర్జీవి గారు అండ్ ఇఫ్ ఐ కమ్ ఇఫ్ దట్ కమ్స్ అవుట్ వెల్ యూనో ఐ రిప్రజెంటింగ్ దట్ యూనో పెయిన్ ఆఫ్ అ విమెన్ని చూపించడానికి నేనున్నాను అంటే దట్ మేక్స్ ఎన్ ఇంపాక్ట్ ను సో ఐ లవ్ దట్ ఓకే అండ్ మాకు కూడా చాలా మంచిగా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత మీరు సిచ్యువేషన్లో సో మీరు ఎలా ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యి ఉంటారు ఆ సీన్ చేసేటప్పుడు బ్రిడ్జ్ కింద సీన్ ఏదైతే జరిగిందో మాకు ట్రైలర్ చూస్తేనే చాలా అంటే చాలా ఇలా కంట్లో నీళ్ళు వచ్చేసాయి ఎగ్జాక్ట్లీ అందరు ప్రతి అమ్మాయి ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు అమ్మాయి కూడా బాధపడి ఉంటుంది అండ్ మీకు ఎలా అనిపించింది ఆ సీన్ చేసేటప్పుడు పర్టికులర్గా అందరిలా చాలా ఇన్సిడెంట్స్ డైలీ డైలీ మనము న్యూస్ పేపర్స్లో చూస్తుంటాము యూనో న్యూస్ ఛానల్స్లో కూడా వస్తూనే ఉంటాయి చాలా చూస్తున్నప్పుడు అండ్ మెయిన్గా ఈ ఇన్సిడెంట్ చూస్తున్నప్పుడు ఐ రియలీ ఫెల్డ్ హెల్ప్లెస్ ఆ టైంలో అండ్ ఇది వరకు మనకి బెంగళూరుది ఒక ఇష్యూ అయినప్పుడు కూడా డిడ్ సమ్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఆన్ దాట్ సెక్షువల్ స్ట్రీట్ సెక్షువల్ హెరాస్మెంట్ మీద సో ఆల్ ద టైమ్ వీ రేస్ వాయిస్ బట్ దెన్ అది రిపీటెడ్గా జరుగుతూనే ఉంటున్నాయి సో ఐ రియలీ ఫెల్ట్ హెల్ప్లెస్ అండ్ చాలా డిమోటివేటెడ్ డిప్రెస్డ్ ఉండే ఇనీషియల్గా బట్ దెన్ యూ నో ఇఫ్ ఆపర్చునిటీ వేర్ ఐ కెన్ వాయిస్ అవుట్ ఇన్ అ డిఫరెంట్ వే సో నాకు ఇది అనిపించింది దిశ వాజ్ వన్ ఆఫ్ దోస్ ఆపర్చునిటీస్ వేర్ ఐ కెన్ యూనో నో ఎక్స్ప్రెస్ దాట్ పెయిన్ ఆర్ యునో ఐ కెన్ వాయిస్ అవుట్ ఫర్ దాట్ సో ఐ కెన్ జస్ట్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అట్లీస్ట్ యునో ఆ ఇష్యూస్లో వాయిస్ అవుట్ చేయడానికి కానీ ఒక ఎక్స్ప్రెషన్ నేను హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్ అండ్ వాట్ ఎ ఉమెన్ గోస్ త్రూ అనేది అండ్ నాకు టోటలీ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు కూడా స్క్రిప్ట్ చదువుతున్నప్పటి నుంచి ఐ హ్యాడ్ టు గో త్రూ దట్ డ్రామా సో ఐ హ్యాడ్ టు లివ్ ఇన్ దట్ డ్రామా అనమాట సో నాకైతే ప్రతిసారి అసలు విమెన్ అందరినీ తలుచుకుంటే నేను లిటరలీ ఏడ్చేదాన్ని షూట్ షూట్ జరుగుతున్నప్పుడు కూడా అయిపోయిన తర్వాత సీన్ కట్ చెప్పిన తర్వాత కూడా ఐ యూస్ టు క్రై ఇనిషియల్గా దెన్ ఆఫ్టర్ ఫోర్ డేస్ అలా రీటెక్స్ రీటెక్స్ అయినాక కొంచెం నార్మల్ అయినాను కానీ అదర్వైజ్ ఇనిషియల్గా ఇట్ వాజ్ వెరీ టఫ్ ఫర్ మీ టు గో త్రూ దాట్ హోల్ సీక్వెన్స్ యా ఎగ్జాక్ట్లీ మీరు ఆ అమ్మాయి అయిపోవాలి ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవ్వాలి అండ్ తన గురించి ఏమైనా మీరు వర్క్ చేశారా బ్యాక్ అండ్ వర్క్ చేశారా సో ఏంటి ఏమి అని నో నథింగ్ యాస్ సచ్ బికాస్ ఐ బీన్ ఇన్ సోషల్ వర్క్ అండ్ నాకు చాలామంది ప్రాబ్లమ్స్ చెప్తుండే వాళ్ళు వరకు కూడా విమెన్ ప్రాబ్లమ్స్తోని మనం డీల్ చేస్తుంటుండే అలా షీటీమ్స్తో వర్క్ చేస్తుంటుండే సో ఐ నో ఐ కెన్ థింక్ ఫ్రమ్ దేర్ షూస్ సో ఆ పెయిన్ నాకు పెద్ద కొత్త ఏం కాదు సో ఐ కెన్ ఫీల్ దాట్ సో ఇదివరకు అంతా చాలా స్టోరీస్ వినిన్నాను కాబట్టి ఇట్ వాజ్ యాక్చువల్లీ యూనో ఈజీ ఫర్ మీ టు గెట్ ఇన్ టు దాట్ షూస్ అండ్ ఇన్ యాక్ట్ ఇన్ దాట్ వే ప్రాబ్లీ ఇంకేదైనా కొంచెం సిగ్గుపడే సీన్సో ప్రపోజ్ చేసే సీన్సో ఇచ్చింటే నేను ఇంకా ఎక్కువ యాక్టింగ్ ప్రాక్టీస్ చేసి అలాంతా చేసేదేమో అలవాట్లేమి కాబట్టి బట్ ఇది ఐ బీన్ ఇన్ ద పీపుల్ అండర్ ప్రివిలైజ్డ్ విమెన్ ఇష్యూస్ కానీ ఇవన్నీ నేను వింటూ ఉండేది ఇదివరకు కూడా అండ్ చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ కన్సర్న్ ఎక్కువ విమెన్ ఇష్యూస్ కానీ విమెన్ ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటి ఛాలెంజెస్ ఏంటి హౌ ఐ కెన్ చేంజ్ దిస్ థింగ్ అని చెప్పేసి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుండే అనమాట సో దట్ వాస్ యాక్చువల్లీ ఈజీ నేను అంత గ్రౌండ్ వర్క్ ఏం చేయలేదు ఇట్ ఈస్ జస్ట్ అ డిస్కషన్ కాన్వర్జేషన్ బిట్వీన్ ఆజవి గారు అండ్ మీ అండ్ ద స్క్రిప్ట్ అంతే ఐ వెంట్ త్రూ ది స్క్రిప్ట్ అండ్ ఐ ఫెల్ దట్ పెయిన్ నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నా లేకపోతే అమ్మాయి అప్పుడు ఎంత సఫర్ అయ్యిందో కదా అనేది కొంచెం నేను మనసులోకి తెచ్చుకున్నా అంతే అది చేసిందా అంతే ఓకే బేసిక్గా ఇంత చిన్న ఏజ్లో ఈ సోషల్ నెట్వర్కింగ్ ఇదంతా కూడా సో మీరు చేసింది ఏదైతే ఉందో సో ఎందుకు అలా తీసుకోవాలనిపించింది ఒక టేక్ తీసుకోవాలనిపించింది మీకు ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ యూస్ టు బి వెరీ అంబిషియస్ ఐ వాంటెడ్ టు బికమ్ అన్ సివిల్ ఆస్పరెంట్ నేను ఐ వాంటెడ్ టు బికమ్ నై ఏజ్ ఆఫీసర్ ఎప్పుడు ఇంపాక్ట్ చేసేవి సోషల్లీ యూనో సొసైటీని ఇంపాక్ట్ చేసేవి చేయాలి అనేది ఎప్పటి నుంచో ఉండేది ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ బట్ చిన్నప్పటి నుంచే చుట్టుపక్కల జరుగుతున్న ప్రాబ్లమ్స్ని చూస్తున్నా కూడా హౌ కెన్ ఐ మేక్ అన్ ఇంపాక్ట్ హౌ కెన్ ఐ చేంజ్జెస్ అని చెప్పేసి ఆలోచించేదనమాట సో దట్స్ హౌ మై జర్నీ స్టార్టెడ్ అండ్ దట్ వాస్ లైక్ ఐ డోంట్ నో ఇంకా ఎక్కువ ప్లాన్స్ ఏమీ లేవు ఐ జస్ట్ డిడ్ వాట్ ఎవర్ ఐ ఫెల్ట్ ఈజ్ రైట్ టు డూ అండ్ వాట్ ఎవర్ ఐ ఫెల్ట్ దట్ మేక్స్ అన్ ఇంపాక్ట్ ఇన్ సొసైటీ అండ్ దట్ డెఫినెట్లీ మేక్స్ అన్ ఇంపాక్ట్ ఫర్ మై సిస్టర్స్ ఆర్ యునో ఫర్ మై నెక్స్ట్ జనరేషన్ విమెన్ ఎందుకంటే ఎంతోమంది ఎన్నో చేస్తే ఈరోజు మనం ఇప్పటికీ ఇక్కడ స్టాండ్ అవుతున్నాము వీఆర్ స్టాండింగ్ అవుట్ ఇన్ సమ్ కెరియర్స్ అండ్ యూనో

మంచి యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్తో వర్క్ చేశారు సో మొత్తం సిచ్యువేషన్ అంతా ఎట్లా ఉండే అప్పుడు ఆయనతో వర్కింగ్ చేయడం కానీ అండ్ అంత పెద్ద వ్యక్తి చాలా మూవీస్ చేస్తున్నారు అప్పటికే అండ్ ఆర్జీవి గారు అండ్ మంచి కాస్టింగ్ అండ్ కదా యా ఫస్ట్ ఆర్జీవి గారితో ఆపర్చునిటీ అంటేనే అసలు దట్ వాజ్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ ఫస్ట్ స్టెప్ ఈజ్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ ఇస్ దెన్ అండ్ దేర్ అది సక్సెస్ అవుతుందా ఫెయిలియర్ అవుతుందా కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అనేది డిఫరెంట్ స్టోరీ ఉంది ఎగ్జాక్ట్లీ ఇనిషియలీ లైక్ చైల్డ్ హుడ్ మనము గాయం అంతము ఇవన్నీ ఫేవరెట్ సత్య ఇవన్నీ ఫేవరెట్ మూవీస్ బట్ దెన్ ఈ మధ్య ఆజీవి గారి మూవీస్ చూస్తే ఆజీబి గారి ఇంటర్వ్యూస్ అవి ఏమైనా కొంచెం రూమర్స్ లాగా స్ప్రెడ్ అయినవి అవన్నీ విన్నా కూడా ఒక రకమైన స్టెప్ మనకెందుకు లేలాంటి టాపిక్స్ అన్నట్టు దూరంగా ఉంటుండే కానీ ఫస్ట్ డిస్కషన్ ఆర్జీవి గారితో కూర్చున్నప్పటి నుంచి ఇట్ ఆల్ చేంజ్డ్ ఇన్ ఆ జిఫీ సో ఆయన గురించి ఇంప్రెషన్ కానీ ద కాన్వర్జేషన్స్ వీ హ్యాడ్ ఎవ్రీథింగ్ చేంజ్ అమౌంట్ హీ నాట్ ద పర్సన్ లైక్ వాట్ వీ ఆఫెన్ హియర్ అబౌట్ చాలా ఇంట ఇంటలెక్చువల్ కాన్వర్జేషన్స్ ఉంటాయి ఏదైనా అడిగినా మాట్లాడేస్తారు దాని గురించి చాలా చెప్తారు దట్స్ అ గ్రేట్ లర్నింగ్ ఫర్ మీ ఇనిషియల్గా అండ్ హీ ఇన్ స్టిల్ ఫ్యూయల్ ఇన్ మీ అంటే యూనో దట్ కాన్ఫిడెన్స్ యూ కెన్ యాక్ట్ యూ యాక్టింగ్ కమ్స్ న్యాచురలీ టు యూ సో యూ కెన్ యాక్ట్ అనేది ఆయన చెప్తే నేను ఐమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ దాని తర్వాత నుంచి ఐఎమ్ గ్రౌండెడ్ టు దిస్ ఇండస్ట్రీ బిఫోర్ దాట్ యూనో ఆపర్చునిటీస్ వస్తే చేద్దాము లేకపోతే లేదు చూద్దాము ఎక్స్పెరిమెంట్ చేద్దాము పొటెన్షియల్ ఎక్స్ప్లోర్ చేద్దాము అన్నట్టు ఉండింది బట్ నా యునో ఐమ్ మ్యాడ్ అబౌట్ మూవీస్ ఐ ఒక తెలుగు అమ్మాయికి ఇలాంటి ఒక ఇది రావాలి అంటే చాలా కష్టం అండ్ మెయిన్ లీడ్గా చేయాలి దట్టు ఆర్జీవి గారు సెలెక్ట్ చేసుకోవడం అండ్ ఆయన ఇప్పటి వరకు తీస్తున్నా అంటే ఇప్పుడు ఈ వన్ ఇయర్ నుంచి తీస్తున్న మూవీస్ అన్నీ కూడా బోల్డ్ కంటెంట్ ఎక్కువ ఉండడం సో ఇలా అది ఇది అవ్వడం ఉంది సో ఫస్ట్ మీకు ఏం అనిపించింది ప్రాబ్లీ నేనే కావచ్చు ఆయన సినిమాలో గా కొంచెం క్లియర్ అదే అనిపించింది మాకు కూడా మీరు మాత్రమే చాలా పద్ధతిగా ట్రెడిషనల్గా అనిపించారు కరోనా వైరస్ అన్నా కూడా దేశాల్లో కూడా అండ్ మిగతా అన్ని కూడా రీసెంట్ టైమ్స్లో అన్ని కూడా చాలా 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 బోల్డ్ హీ నోస్ వేర్ ఎ పర్సన్ ఫిట్స్ ఇన్ హీ నోస్ దాట్ యూ నో ఐ థింక్ అక్కడే ఆయన కూడా ఆపర్చునిటీస్ ఇస్తారేమో అక్కడ ఆయన కూడా ఐ మీన్ అడుగుతారేమో అని అనుకుంటున్నారు నేను అదర్వైజ్ నో నా నాకు ఎప్పుడు అంటే హీ డి హీ డిస్కస్ వ్యూ ఫ్యూ స్క్రిప్ట్స్ బట్ దెన్ ఐ వాజ్ నాట్ రెడీ ఐ వాజ్ నాట్ రెడీ టు డూ దెమ్ సో ఇంకా శాంతి ఐ హ్యాడ్ టు ప్లే శాంతి ఇన్ కరోనా అండ్ శ్రీకాంత్ అయ్యంగార్తోని కానీ కొలాబరేషన్ యూనో దట్స్ అ గ్రేట్ కొలాబరేషన్ అంటే ఇనీషియల్ లెవెల్లో అట్లాంటి ఫైన్ యాక్టర్స్తోని వంశీ గారు కానీ శ్రీకాంత్ అయ్యంగారు కానీ వీళ్ళందరితోని వర్క్ చేయడము చాలా నేర్చుకున్నాను నేను సో నో బేసిక్స్ అన్నీ కూడా యాక్టింగ్ లో ఆయన కూడా ఇంకొక రెండు ఆర్జీవి లాగా కనిపిస్తారు నాకు అయితే ఆయన మాట్లాడే విధానం ప్రతిదీ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట నాకు నచ్చుతుంది అంటే ఇది ఓకే నేను చెప్పను అంటే చెప్పను అనే టైప్ లో ఉంటారు ఆయన కూడా ఎగ్జాక్ట్లీ సో ఇద్దరు సేమ్ మెంటాలిటీ ఉన్న వ్యక్తుల్ని డీల్ చేయడం అంటే దట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ సాఫ్ట్ అండ్ ద గివ్ దట్ కంఫర్ట్ మనకి అండ్ ద రెస్పెక్ట్ లాట్ దెస్పెక్ట్ లాట్ ఇన్ మనం షూట్ లొకేషన్లో కానీ షూటింగ్ చదువుతున్నప్పుడు కూడా ది గివ్ దట్ కంఫర్ట్ నేను వేరే దగ్గర చూసి నేను ఐ ఐడిడ్ సో మెనీ యాడ్స్ అండ్ యూనో మ్యూజిక్ వీడియోస్ ఒకటి రెండు చేస్తున్నాను అన్నిటిలోకి నాకు కంపేర్ చేస్తే ఐ ఫీల్ లైక్ యు ప్రిన్సెస్ ఇన్ దిస్ కంపెనీ వెన్ యూ కమ్ టు దిస్ ఆజీవీ కంపెనీకి వచ్చి నువ్వు షూట్ చేస్తున్నావు అంటే యూ ఫీల్ లైక్ ప్రిన్సెస్ యూ యు ఆర్ ఎ బిగినర్ ఆర్ యు ఆర్ అన్ అప్కమింగ్ ఆర్టిస్ట్ లేకపోతే ఎస్టాబ్లిష్ యాక్టర్ దిస్ నో అట్లా డిఫరెన్స్ ఏమీ ఉండదు

వి డోంట్ బిలీవ్ ఇన్ ఆర్ సెల్స్ వెరీ ఆఫన్ మనము ఇంకా కూడా యూ డోంట్ ఐ మీన్ మనం ఏదో అనుకుంటాం ఏదో చేస్తూ ఉంటాము లేకపోతే వి వేస్ట్ లాడ్ ఆఫ్ టైమ్ బట్ యు నో ఇఫ్ యూ లుక్ ఎట్ హిమ్ ఆయన వర్కింగ్ స్టైల్ చూసిన ఆయనని ఒక డే ఇఫ్ యూ జస్ట్ సిట్ విత్ హిమ్ యూల్ అండర్స్టాండ్ హౌ యూనో హౌ టైమ్ ఎంత ప్రాపర్గా యూటిలైజ్ చేస్తారో అయినా అని ఆల్ ద టైమ్ హీల్ బీ ఆన్ హీల్స్ లైక్ యూనో అట్ హీజ్ ఏజ్ అండ్ ఆయన అ లెజెండరీ డైరెక్టర్ హీ డజన్ హ్యావ్ టు ప్రూవ్ ఎనిథింగ్ టు ఎనీబడీ హీ హస్ గవెన్ ఆస్ వెరీ గుడ్ మూవీస్ ఇప్పటివరకు కూడా హీ జస్ హీ జస్ కెన్ డూ వాట్ ఎవర్ హీ లైక్స్ అండ్ యూ నో జస్ట్ రిలాక్స్ ఒకటి రెండు మూవీస్ తీసుకొని కూడా హీ కెన్ రిలాక్స్ నో కానీ అలా ఉండరు హీ హ్యాస్ అడ్ జీల్ ఒక ప్యాషన్ ఉంటుంది ఆల్ ద టైమ్ యూ నో హీ విల్ బీ దాట్ ఎక్సైటింగ్ టు డూ అండ్ ఒక చిన్న సీన్ ఏదైనా సీన్ అయినా లేకపోతే ఒక ఐడియా వచ్చినా కూడా ఎంత ఎక్సైట్మెంట్తోని డిస్కస్ చేస్తారు ఓ దిట్స్ అ గుడ్ ఐడియా యునో ఐ హ్యావ్ డన్ దిస్ థింగ్ ఇన్ దిస్ వీక్ సీ లుక్ అట్ దిస్ లుక్ లుక్ అట్ దిస్ హౌ వండర్ఫుల్ ఇట్ కేమ్ అవుట్ అని అందరికీ షేర్ చేస్తారు యూనో ఆయన దగ్గరికి వెళ్తే ఒక కైండ్ ఆఫ్ యూనో ఆ ప్యాషన్ ఒక ఫైర్ బిల్డ్ అవుతుంది అనమాట

డెఫినెట్గా యా ఇంతకుముందు మాకు ఇంటర్వ్యూ అంటేనే ఆర్జీవి ఇంటర్వ్యూ అంటేనే భయం వేస్తుండే సో ఇప్పుడు రాను 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 అలవాటు అయిపోయింది సో ఆయన కూడా కొంచెం మారుతున్నారు అనిపించింది యాక్చువల్లీ మాకు కూడా ఇంతకుముందు ఏదైనా క్వశ్చన్ అడిగినా నేను చెప్పాను ఇట్లా వెళ్ళిపోతుండే అనమాట సో ఇప్పుడు కొంచెం మారారేమో అనిపిస్తుంది నాకైతే ఐ డోంట్ నో సో నేను చూసినంత వరకు నేను ఇవే ఫ్యాక్టర్స్ చూస్తాను అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ ఐఎమ్ మోర్ మోటివేటెడ్ మీటింగ్ హిమ్ అండ్ యూ నో వర్కింగ్ విత్ హిమ్ Passion, major passion, excitement. every day he takes every day as a new opportunity. Even now, you now he's in they in a career low, -like a stage. Uh, he's already reached that stage. Even then, he has that you know uh, fire in him. Yeah. Uh, అండ్ కమింగ్ టు కరోనా వైరస్ ట్రైలర్ చూస్తే మాకు అనిపించింది అంటే మెయిన్ మీకే అటాక్ అయిందేమో సో అది అని చెప్పి సో ఏంటి వాట్ వాజ్ ద యాక్చువల్ మూవీస్ దానికి మీరు మూవీ చూడాలి మూవీ చూస్తానంటే ఒక లైన్ ఏదైనా అంటే ఏం జరుగుతుంది అసలు కరోనా వైరస్ అని పెట్టారు కదా సో ఏంటి ఇట్స్ యాక్చువల్లీ యూనో ఫ్యామిలీ ఎమోషన్స్ ఇట్స్ అబౌట్ ఫ్యామిలీ ఎమోషన్స్ మనం కరోనా ఒక ఇంట్లో వాళ్ళకి మన ఫ్యామిలీలో ఎవరికైనా వస్తే మనం ఎలా రియాక్ట్ అవుతాము అండ్ వాట్ హ్యాపన్స్ అనేది ఇట్స్ అబౌట్ దాట్ సో ఫర్ దాట్ ఐ థింక్ యూ హ్యావ్ టు వాచ్ మూవీ అండ్ కమ్ బ్యాక్ ఓకే అండ్ కమింగ్ టు దిశ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే సీరియస్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ అంటే మీరు అందులో ఉన్నారు అని చెప్పి చూసిన తర్వాత సీరియస్లీ యాజ్ ఎ గర్ల్గా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు మీ క్యారెక్టర్కి సో ఇంట్లో అమ్మగారు చూసిన తర్వాత సో వాట్ షీ సెడ్ ఏడ్చింది ఫర్ బోత్ కరోనా అండ్ షెడ్ టియర్స్ షీ ఫెల్ట్ రీలీ ఎమోషనల్ కాకపోతే అదే ఇంకా ఉంటుంది కదా ఎందుకు ఇంత బాధ బాధగా ఉండేవి చేసావు నువ్వు ఇనిషియల్గానే కొంచెం హ్యాపీగా చేయొచ్చు కదా ఇలా నేను జస్ట్ పర్సనల్ ఫీలింగ్ ఫ్యార్స్ బట్ అదర్వైజ్ షీ రీలీ ఫెల్ట్ ఎమోషనల్ అండ్ అదే దాని తర్వాత స్టార్టింగ్లో ఆజీవి గారితో చేస్తున్నా అని అంటే ఇంట్లో కూడా చాలా క్వశ్చన్స్ ఉండేవి బట్ నో వాట్ మా అమ్మ ఇంటర్వ్యూస్ చూసేది ఆజీ గారి డైలీ యూనో ఆల్ ఆల్ త్రూ నా షూట్స్ జరుగుతున్నప్పుడు కూడా షీ కెప్ వాచింగ్ ఆల్ ద ఇంటర్వ్యూస్ అండ్ షీ సెల్ఫ్ సెట్ దాట్ యునో ఐ డోంట్ థింక్ వాట్ పీపుల్ సే ఈజ్ రైట్ నీకు ఎట్లా అనిపిస్తుంది అని చెప్పేసి అనిపించే మాట నా వీ యూస్ టు డిస్కస్ ఆల్ దోస్ ఆమె ఇంటర్వ్యూస్ చూసి నేను ఐ నెవర్ వాచ్ హీజ్ ఇంటర్వ్యూస్ రామోయిజం కూడా నేను అంతకుముందు ఎప్పుడు చూసేది కాదు బికాస్ అదే ఈ పైన పైన రూమర్స్ వినే మనకి ఎందుకులే అంత అని చెప్పేసి దూరంగా ఉండేది అవన్నీ మనకొద్దు మన సబ్జెక్ట్ కాదులే అని చెప్పేసి దూరంగా ఉంటుండే సో దాని తర్వాత మాట్లాడిన తర్వాత ఇఫ్ సంథింగ్ కమ్స్ యు యునో ఫ్యామిలీ డిస్కస్ చేస్తారు నిజంగా ఇలాగే ఉంటుందా అలానా అని కొన్ని థింగ్స్ యాక్చువల్లీ యూనో ఆర్ ట్రూ కొన్ని థింగ్స్ ఐ డోంట్ నో అగైన్ అండ్ చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ ఫస్ట్ సోనియాకి ఇది కాకుండా యాక్చువల్లీ ఏం అవ్వాలని ఉండే ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ ఓకే సార్ ఏమైంది అటు నుంచి ఇటు ఐ ట్రై ఇట్ వైల్ ఐమ్ వర్కింగ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీరే నేను అటెంప్ట్స్ ఇచ్చినాను టూ అటెంప్స్ ఇచ్చినాను అప్పుడే నా బీటెక్ నుంచి కూడా ఐ ప్రిపేర్ ఫర్ దాట్ బట్ ఐ డోంట్ థింక్ ఐ డిన్ గెట్ త్రూ ఒకసారి ప్రిలిమ్స్లోనే పోయింది ఒకసారి ప్రిలిమ్స్ వచ్చి మెయిన్స్ వరకు పోయింది ఓకే సో సో ఫైనల్లీ యు ఆర్ హియర్ రైట్ నావ్ ఓకే అండ్ నేను ఒకటి విన్నాను ఒప్పెనా మూవీ కూడా మీరు చేసేది ఉండే అని చెప్పి యా ఐ గాట్ దట్ ఆపర్చునిటీ ముందు అడిగారు కాకపోతే ఐ హ్యాడ్ టు లూజ్ వెయిట్ అన్నారు వన్ వీక్లో వెయిట్ లూజింగ్ అంటే కొంచెం కష్టమే అని చెప్పేసి అప్పుడు ఇంకా సో ఇప్పుడు చూసిన తర్వాత సాంగ్స్ కానీ అవి చూసిన తర్వాత కొంచెం ఫీలింగ్ అనిపిస్తుంది కదా అది అప్పుడు అది చేసింటే నాకు అజీవ్ గారి లాంచ్ వచ్చేది కాదు సో ఐ డోంట్ రిగ్రెట్ అబౌట్ ఎనీథింగ్ బికాస్ ఇఫ్ ఇఫ్ దట్స్ ఆర్స్ ఇట్ విల్ కమ్ టు మీ ఎనీ టైమ్ సోనియాకి అంటే గ్లామరస్గా చేయాలని ఉంటుందా ఎక్కువ శాతం పర్సంటేజ్ రోల్స్ సో లేకపోతే ఇలా ఓరియెంటెడ్ చేయాలని ఉంటుందా ఎప్పటికైనా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అండ్ డెఫినెట్లీ సబ్జెక్ట్ షుడ్ రివాల్వ్ ఆన్ మీ ఆర్ యునో అట్లీస్ట్ ఐ షుడ్ హ్యావ్ సమ్ సబ్జెక్ట్ విత్ మీ జస్ట్ ఏదో వచ్చేసి వెళ్ళిపోయింది ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్కి అలా పెట్టేస్తున్నారు అంటే ఐ డోంట్ థింక్ ఐ విల్ టేక్అప్ ఐ బీన్ చూజీ ఆల్ దీస్ డేస్ కూడా వచ్చిన ఆపర్చునిటీస్ అలాగే నేను సెలెక్ట్ చేసుకుంటా ఉండే అనమాట కీ రోల్ ఉండాలి డెఫినెట్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉండాలి అవి రెండు గ్లామర్ ఐ నో రైట్ నౌతో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దాట్ మచ్ జస్ట్ ఏకే అని కాదు పర్ఫార్మెన్స్ ఉండి గ్లామర్ కూడా అంటే ప్రాబ్లీ యూనో ఇఫ్ దాట్స్ బిగ్ ప్రొడక్షన్ అండ్ ఇఫ్ దట్ గివ్స్ మీ అ గుడ్ యూనో ఫ్యూచర్ అండ్ ఆల్ ఐ మై చూస్ ఓకే అండ్ అండ్ డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి అండ్ ఇప్పటివరకు రిలీజ్ అయిన మూవీస్లో మన తెలుగు మూవీస్ లో వట్ వాజ్ యువర్ డ్రీమ్ క్యారెక్టర్ ఇది నేను చేస్తుంటే బాగుండు నాకు చేయాలని ఉంది అనిపించిన క్యారెక్టర్ ఇదే దెమ్ మెనీ సచ్ ఇప్పుడు ఫీమేల్ ఓరియంటెడ్ మేజర్గా నాకు అలాగే అన్ని ఫీమేల్ ఓరియెంటెడ్ చేస్తే అలాగే అనిపిస్తూ ఉంటాయి నైన్ తర్వాత రీసెంట్గా ఒకటి అమ్మూ వచ్చింది అది అండ్ మన

పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఐ డోంట్ నో వై నాకు అది ఉంది ముందు నుంచి సో కొంచెం ఆ ప్రొఫెషనిజం కానీ ఆ సిన్సియారిటీ ఉంటే ఐ విల్ గో ఫర్ వర్డ్ అండ్ ఓన్లీ టాక్ అట్లా ఉంటుంది ఓకే అండ్ వాట్ ఈస్ సోనియాస్ బ్యూటీ సీక్రెట్ ఐ నో యూ థింక్ ఐ నోట్ ఎక్కువ వాటర్ తాగటం ఓకే షుగర్ అస్సలు తినకపోవటం ఓకే నేను డైలీ ఒక ఛాయ్ లేకపోతే ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ నవ్ ఎన్ దిన్ ఐ నాట్ యుట్ రెగ్యులర్ ఇన్ దాట్ ఎక్సర్సైజ్ విషయంలో అయితే బట్ డెఫినెట్లీ మెడిటేషన్ చేస్తాను అండ్ ఐ లైక్ టు బి కంఫర్టబుల్ అండ్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ అంత ఎఫర్ట్స్ పెట్టాను టు లుక్ బ్యూటిఫుల్ వాట్ ఎవర్ హౌర్ ఐ కంఫర్టబుల్ అనేది రీసెంట్లీ

ఫ్రమ్ టాప్ టు బాటమ్ బాడమ్ వీళ్ళు డస్తి మొత్తము ఎంతో పొల్యూటెడ్ అయిపోయిన అండ్ ఇమాజిన్ అబౌట్ దోస్ చిల్డ్రన్ చిన్న చిన్న పిల్లలు అందరూ వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్ దాకా అసలు ఆలోచించడం అది దూరం ఇంకా ఫస్ట్ వాళ్ళు ఎంత పొల్యూట్ అవుతున్నారు వాళ్ళ ఫుడ్లో కానీ వాళ్ళ డైలీ ఏనో దే డోంట్ వేర్ డ్రెస్సెస్ డ్రెస్సెస్ కూడా వేసుకోకుండా ఆ ఎండలో ఆ దుమ్ములో అంత ఎలా ఉంటున్నారు అనిపించింది ఐ రియలీ ఫీల్డ్ హెల్ప్లెస్ అంటే అది చేంజ్ చేద్దామన్నా కూడా యూనో ఇట్ ఇట్ కెనాట్ బి డన్ ఓవర్ నైట్ వీ హ్యావ్ టు పుట్ లాడ్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ ఇట్ వాళ్ళకి మనం వెళ్ళి డ్రెస్సెస్ ఇచ్చినా కూడా దే కంఫర్టబుల్ వితౌట్ డ్రెస్ ఎందుకంటే వాళ్ళు ఇటుక బట్లో టెన్స్లో ఉంటారు సో అక్కడ టెన్స్ దగ్గర వాళ్ళకి ఆ షర్ట్ లెస్ లేకపోతే బట్టలు లేకుండా ఉండడమే వాళ్ళకి దే ఫీల్ గుడ్ ఫ్యాన్స్ ఉండవు వాళ్ళకి సో మనం వెళ్ళి డ్రెస్సెస్ ఇచ్చినా వాళ్ళు పక్కనే పెట్టేస్తారు దే డోంట్ ఫీల్ గ్రేట్ అబౌట్ ఇట్ యూనో దే యాక్చువల్లీ డోంట్ వాంట్ దట్ ఫుడ్ వెంటనే తింటారు బట్ హౌ లాంగ్ వీ కెన్ గివ్ దాట్ సో ఒక కంటిన్యూస్ ఎఫర్ట్ ఉండాలి దానికి అండ్ ఎడ్యుకేషన్ అంటే ఇంకా చాలా దూరం ఇంకా వాళ్ళు ఉండేదే ఒక మామూలు ఇలా డిస్ట్రిక్ట్స్లో టౌన్స్ దగ్గర కొంచెం దూరంలో బ్రిక్ ఇండస్ట్రీస్ అంటే ఎట్లా ఉంటాయి మీకు తెలుసు కదా కొంచెం టౌన్కి దూరంలో అలా పెట్టేసి ఉంటారు అనమాట ఇంకా వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకి సెపరేట్ స్కూల్స్ ఇలా అంతా సో థింక్ నాట్ అబౌట్ ఐ రిలీ ఫెల్ట్ హెల్ప్లెస్ అట్ దిస్ మూమెంట్ నేను ఇన్ని చేసుకుంటూ దాని మీద ఎఫర్ట్స్ పెట్టాలి అంటే Uh, i thought i delayed that. that moved me. Uh, you know, for many days during that. future, definitely, a definitely. A i'll do that. definitely. Okay. and something you're bored of right now. Um, nothing, actually. i don't get bored of anything. i think same repeated questions in the interviews, i think. <laughs> 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 yeah, probably. <laughs> and and then Anta the, interviews, "I know, I'm getting a little boring." But then I keep answering them. Well, uh, otherwise, I'm uh, I don't get bored easily. Probably, I'll get bored of people uh, <laughs> quickly. ఒకవేళ వాళ్ళ దగ్గర యూనో ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ కాన్వర్జేషన్స్ రైట్ కాన్వర్జేషన్స్ ఆర్ యూనో సంథింగ్ ప్రొడక్టివ్ టు డూ విత్ ఈచ్ అదర్ ఆర్ యూనో టుగెదర్ వర్క్ ఓరియంటెడ్ లేకపోయినా ప్రొఫెషనల్గా ఏదో మనం మంచి అవుట్పుట్ తీసుకొస్తామో ఇలాంటివి ఏవి ఏవి ప్రొడక్టివ్ డిస్కషన్స్ ఏవి లేకపోయినా ఐ గెట్ బోర్డ్ ఆఫ్ పీపుల్ బట్ అదర్వైజ్ ఐఎమ్ నాట్ మచ్ బోర్డ్ ఓకే అండ్ వన్ సబ్జెక్ట్ యు లవ్ టు టీచ్ ఇన్ స్కూల్ సివిల్స్కి ప్రిపేర్ అవుతాను అన్నారు కాబట్టి ఐఏఎస్ అవ్వాలి అనుకున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ ఐ డోంట్ లైక్ టు టీచ్ ఎనీబడి నేను మామూలుగా పబ్లిక్ స్పీకర్గా వెళ్తున్నప్పుడు కూడా ఐ డోంట్ ఫీల్ లైక్ ఐ హ్యావ్ టు నో గివ్ దట్ గ్యాన్ అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ డన్ మెనీ థింగ్స్ టిల్ నౌ నేను సివిల్స్కి అయినా కూడా లేకపోతే ఇంకేదైనా కూడా కోచింగ్ అలాంటివి ఇవ్వగలుగుతాను కాకపోతే నేను ఎప్పుడు ఐ ఫీల్ దట్ యు నో పీపుల్ నో లాట్ మోర్ దెన్ మీ So why should I teach that? saying instead, if you give me a chance, I'll play with kids happily. <laughs> okay, and your spontaneous um, adventure. Uh, spontaneous. I uh, in Now I want uh, to do. another. Now I really want to make. Uh, you know, not make. Act in a female-oriented movie. <laughs> uh, okay. Okay. So of so, uh, yeah. okay. Superpower um, you wish to have. Uh, to change people's mind. <laughs> okay must have in sonia's bag bag i'll have lip balm mm, napkin uh, keys cash cards and uh, what else hand cream mm, lipstick <laughs> not, uh, many uh, man, lip the, not many times lip balm definitely won't not many times a book and pen definitely

ఆమ్లెట్ ైట్ నా ఐమ్ బింజింగ్ ఓవర్ దిస్ తెలంగాణ స్పైస్ ఇచ్చింది దాల్చా మటన్ అండ్ బగారా రైస్ సో వెన్ ఎవర్ ఐ గెట్ టైమ్ లైక్ క్విక్గా ఉన్నప్పుడు ఐఎమ్ ఆర్డరింగ్ దాట్ ఇంకా ఓకే ఓకే అండ్ ఫేవరెట్ ఫ్యాషన్ ట్రెండ్ I am comfortable and I like more of cotton and handlooms um, but since I am into this industry I have to yeah, experiment I have seen so many times <laughs> yeah <laughs> <laughs> so uh, because of this uh, showbiz and all I have to experiment in different outfits though. I am yeah. trying all these things but otherwise I am so much comfortable in cotton and handlooms I love them okay mm -hmm. and what would you love to do if you are not an actress uh, like I said, I'll be an IAS officer, you know, uh, administrating a, a, a place or region and uh, change, uh, make a small change, whatever in a possible way. Okay. Mm -hmm. Define your life in one word experimental. <laughs> yeah. Favorite sports person? Uh, Saru Ganguly. Okay. And favorite mm -hmm. color? Red. Okay. And, but then, you know, I end up in uh, being black and white most of the time <laughs> i like bright colors i love uh, to wear bright colors and i like to be in bright colors but then i end up in uh, black and white okay <laughs> and destination favorite destination though i don't have uh, such specifically but uh, my travel wish is more about uh, traveling all the shaktipitas i'm more a spiritual person so oh activities <laughs> and all, and water spaces even beach places. Like okay, I and pastime. Pastime. Very recent pastime is uh, I made a, a small garden in my little balcony. Okay. So gardening. Okay. So I like sipping coffee there and writing something. And I make sure these days I make sure that I watch at least a series or you know one episode of series or a movie per day. చెప్పి అంటే అర్ధరాత్రి ఎవరు లేనప్పుడు రెండు గంటలకి మూడు గంటలకి వెళ్ళాలి అంటే భయపడతాం ఐ డోంట్ వర్క్ లైక్ మండే టు ఫ్రైడే కాదు కాబట్టి అలా ఫ్రైడే ఫీవర్ అని ఏం లేదు బట్ యూనో షూట్స్ అయిపోగానే వెంటనే అంటే ఐ విల్ స్టే హోమ్ ఐ హ్యావ్ కాఫీ ఐల్ హ్యావ్ ఐల్ బింజ్ ఆన్ ఫుడ్ అండ్ ఐ స్లీప్ లాడ్ ఆఫ్ ఫైమ్ లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైం టేబుల్ అలాగా ఒక టూ డేస్ వరకు ఏం టైప్ టేబుల్ లేకుండా ఏం ప్లాన్స్ లేకుండా ఐల్ స్లీప్ ఈట్ స్లీప్ అంతే స్విచ్ ఆఫ్ ఫోన్ అండ్ ఈట్ స్లీప్ అంతే సో ఐ డెఫినెట్లీ డూ దట్ ఆఫ్టర్ ఎవ్రీ షూట్ ఎందుకంటే ఇట్ విల్ బీ వెరీ ఎగ్జాస్టింగ్ ఫర్ మీ

అబ్బా ఎంత బోల్డ్గా చూపిస్తారో అని అనుకున్నా ఫస్ట్ ఆర్జీవి గారా వెళ్ళి అక్కడి దాకా వెళ్ళి పెద్ద ఆయనతోని నో అని చెప్పడం ఎందుకు యూనో పీపుల్ విల్ జడ్జ్ నో డెఫినెట్లీ ఆర్జీవి ఈజ్ నాట్ లైక్ దాట్ బట్ దెన్ యూనో అదర్ పీపుల్ అరే ఏమో మంచి ఆపర్చునిటీ ఇస్తే ఇలా నో చెప్పింది ఏంటి ఈమెకేంటి ఇంత ఇలా జడ్జ్ చేస్తూ ఉంటారు సో అక్కడ దాకా వెళ్ళి నో చెప్పడం ఎందుకు అని అనుకున్నాను నేను అనుకొని వెళ్ళలేదు ఫస్ట్ దాని తర్వాత అట్లీస్ట్ ఒకసారి వచ్చి కలిసేసి వెళ్ళండి మీరు స్క్రిప్ట్ వినేసి వెళ్ళండి వాట్ ఈస్ ఇట్ అబౌట్ అని దెన్ యూ డిసైడ్ అని అన్నారు దెన్ ఐ వెంట్ ఫస్ట్ వాజ్ ఐ రిలీ ఫీల్ ఐ మీన్ దట్ చేంజ్డ్ మై ఒపీనియన్ అబౌట్ ఆర్జీవి గారు వెన్ ఐ సాడ్ విత్ హిమ్ సో దాట్స్ ద ఫస్ట్ థింగ్ అరే రూమర్స్ని నమ్మొద్దు రూమర్స్ని నమ్మి పీపుల్ని మనుషుల్ని కలవకుండా ఉండొద్దు అని అనుకున్నా ఫస్ట్ దట్స్ దట్ వాజ్ వన్ థింగ్ అండ్ రోల్ గురించి యు నో దాట్స్ అ జర్నీ ఇట్ టర్న్డ్ అవుట్ యూనో ఇంట్రెస్ట్ యాజ్ అన్ ఇంట్రెస్టింగ్ జర్నీ అంతే Uh, and uh, questions good, chaala questions adiginan no. he was really patient to answer all those mirala <laughs> so he gave a few promises and uh, you know he said what he really thinks about uh, this thing and e incidents gurincheyon kutnaru elanta. then i was convinced uh, so disha, was, uh, disha has happened like that <laughs> okay and favorite telugu hero uh, telugu hero చిరంజీవి చెప్పకండి నోనో చిరంజీవి పెరుగుతున్నా చిన్నప్పటి నుంచి అంతా చిరంజీవి సో రీసెంట్లీ అంటే ఐ యూస్ టు లైక్ నాని దెన్ సత్యదేవ్ యాక్టర్ సత్యదేవ్ ఐ లైక్ హిస్ చాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్ యా హిజ్ అన్ యాక్టర్ యూ కెనాట్ కాల్ హిమ్ లైక్ హీరో హీ యూ కెనాట్ అండర్ రేట్ ఎస్ సమ్థింగ్ ఎల్స్ యు నో హీస్ అన్ యాక్టర్ యా ఫైన్ యాక్టర్ సో లైక్ అండ్ ఫేవరెట్ యాక్ట్రెస్ ఇన్ తెలుగు ऐक्ट्रस्ट ऐक्ट्रे कष्ट क्या नो मेनी बिना मै फेवरेट ऐक्ट्रनुष्का ऐस ए टोलो विजय शांति का टाइम <laughs> అదర్వైజ్ వెస్టర్న్ వేర్ అంటే ఇంకా కంఫర్ట్ మోస్ట్ ఆఫ్ టైమ్ కంఫర్ట్ ఇస్ మై స్టైల్ అంతే అండ్ యాజ్ సింపుల్ యాస్ పాసిబుల్ ఐ డోంట్ లైక్ టు బి కాన్షియస్ అబౌట్ మై డ్రెస్ అండ్ ఆల్ సో ఎంత కంఫర్టబుల్ ఉంటే అంత ఫ్యాషన్ అండ్ అంత ట్రెండీ అని అనుకుంటాను నేను క్రష్ సూర్యస్ And favorite hangout spot? Um, I usually don't hang out with friends most of the time. Like friends and I Most of the time, they're professional friends. Eh? So if we have something to discuss about projects or work, uh, I'll hang out. Otherwise, uh, I don't usually hang out with friends. Uh, home is my peace. Okay. Dream uh, car? Car is mini cooper. <laughs> <laughs> so a baat nara? Uh, you know, <laughs> opportunities and everything will decide. Uh, okay, and last but not the least, one word about RGV. Uh, I told you manipulative. <laughs> okay, um, he's and manipulative. Uh, he's definitely a gentleman. Um, he respects a lot, but uh, otherwise, uh, I think he's more of manipulative. Kavali, chala clarity And what he really wants to extract from you. సీజ్ ఇన్ యూ అవంతా కూడా చాలా క్లారిటీ ఉంటుంది అండ్ హీస్ డెఫినెట్లీ మ్యానిపులేటివ్ పర్సన్ అండ్ యూ నో మనం ఇంటర్వ్యూలో చాలా చూసేవి కూడా అది యా చాలా తెలివిగా ఆన్సర్ చేస్తారు మనకు ఆన్సర్ వచ్చేసి ఉంటది కానీ వచ్చిందా లేదా అని మనకి అర్థం కాకుండా ఉంటుంది ఓకే ఎనీవేస్ నైస్ టాకింగ్ టు యూ సీరియస్లీ ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి చూడడం యాజ్ అ ఫ్రెండ్గా ఐమ్ సీరియస్లీ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ లైక్ దిస్ అండ్ ఇలానే మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి ఇంకా పెద్ద హీరోయిన్ అవ్వాలి అని కోరుకుంటున్నాను దిల్సే అండ్ నేనే మళ్ళీ సక్సెస్ ఇంటర్వ్యూ కూడా చేయాలి అని కోరుకుంటున్నా అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ మోర్ పవర్ టు యూ స్టే స్ట్రాంగ్ అండ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ సో మచ్ మై ప్లేజర్ టు బీ విత్ యూర్ థ్యాంక్ యూ